వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికెట్, అది ఎప్పుడు వచ్చింది? 6వ తారీఖు వచ్చింది. మీరు టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తే అనుమానం వచ్చింది, అనుమానం వస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు ఇచ్చారు సర్టిఫికెట్. ఆ 4 లారీలో 3 లారీలో తిప్పి పంపించారుగా, పంపించలేదా శ్యామరావు గారు? ఆయన చెప్పాడు పంపించానని. అక్కడ దాకా ఎందుకు? శ్యామరావు గారు 23వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీరు అందరూ చూసారా? ఏమంటే చూసారా దుర్గ, చూసారా మీరు? శ్యామరావు గారు 23వ తారీఖున పెట్టి ఏం చెప్పాడు? ఈ నెయ్యిలో రిపోర్ట్ వచ్చింది, దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ ఫ్యాట్ కలిసిందనేటువంటి అనుమానం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు వ్యక్తం చేశారు. అది కూడా ఏమిటి, వనస్పతి ఆయిల్ కలిసిందని వ్యక్తం చేశారు, అనుమానాన్ని వ్యక్తం చేశారు, మేము రిజెక్ట్ చేశామని చెప్పాడు. ఇలాంటి రిజెక్షన్లు ఎన్ని జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 సార్లు రిజెక్షన్ జరిగాయి, చంద్రబాబు టైంలో అనేక సార్లు రిజెక్షన్ జరిగాయి. వాటన్నిటిని పెట్టుకుని గుడ్డగాల్చి మొఖాన వేసి ఒక ఆరోపణ చేసి, మాకు అధికారం ఉంది, అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి, రుజువులు చూపించండి, రుజువులు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు. కానీ రోజు ఆరోపణ చేస్తారంట, రోజు ఈనాడులో మాట్లాడిస్తారంట, జ్యోతిలో మాట్లాడిస్తారంట, ఆ టీవీలో చెప్తారంట, ఎవరినో పంపించి గడ్లేయమంటాడంట. ఏంటిది, వాటి ఇది చక్కరపోతున్నాం మనం ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఇలాగే ఉంటాయా రోజులు? మేము 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాం, మమ్మల్ని వాడగొట్టారు మీ ముగ్గురు కలిస్తే. నేను మనవి చేస్తున్నా, ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీది, ఇక్కడ ముగ్గురున్న ప్రభుత్వం, కేంద్రంలో మీ ప్రభుత్వం, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, మీరు మా మీద ఆరోపణలు చేస్తారని నాకు అర్థం కాదు. అది కూడా ఎప్పుడు 23వ తారీఖున టెస్ట్ రిపోర్ట్ను ఆధారం చేసుకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు, మేము న్యాయస్థానాలకు వెళ్తాం, ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని. ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు, ఏదో ఇదిగో ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు, ఆ కాపీస్ కూడా మీడియాకు రిలీజ్ చేస్తాం. మేము హైకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ జరగాలని నిన్న హైకోర్టులో కూడా మూవ్ చేశాం. ఎందుకంటే ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా, వారి మీడియా, పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు, లోకేశు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా, కోటి మంది ప్రయత్నం చేసినా అబద్ధం అబద్ధమే, అసత్యం అసత్యమే. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు, ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కొవ్వు కలవలేదు. కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు ముందు నుంచుని నేను సవాలు చేస్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి కూడా మేము సవాలు చేస్తాం. ఈ సవాలును స్వీకరించండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అంతే తప్ప ఊరికిన రాజకీయ కక్షలు చేసి మా మీద బురద్జలాలనే చేసే విష ప్రయత్నాలని తిప్పి కొట్టడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అపోజిషన్లో ఉన్నా కూడా మర్చిపోవద్దని మనం చేస్తున్నా. 11 సీట్లే వచ్చాయి, ఏది పడితే నొక్కేద్దాం అనుకుంటే కుదరదు. 40% ఆఫ్ ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, సీటు లెక్క పక్కన పెట్టండి. ప్రజల్లో ప్రజాబాహుళ్యంలో ఏమనుకుంటున్నారో చూడండి. చంద్రబాబు నీచమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పుంజుకొని అధికారంలోకి వస్తాడేమో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అసత్యమైన అన్యాయమైన క్రూరమైన ఘోరమైన అపచారాలు ఆరోపణలు చేస్తున్నాడు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారి నిన్ను శిక్షించబోయాడు, మళ్ళా శిక్షిస్తారు, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి చర్య, ఇళ్ల మీదకి వచ్చి గెట్లేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను చెప్పాను, నేను ట్విట్టర్లో కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం? అసత్య ఆరోపణలు చేసి, రుజువు కాని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి. ఆయన దాన్ని ఏమంటారు, ప్రక్షాళన చేసుకోవాలి. అయ్యా పొరపాటు అయిపోయింది, నేను అసత్య ఆరోపణ చేశాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను, కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి. ఈయన ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాల, అంటే బురద జల్తాం ఏంటి నాకు అర్థం కాల. దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని మీద బురద్జల్లాలని ప్రయత్నం చేయటం తప్పు కదా? ఇలాంటి తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు? అన్యాయం కదా, అక్రమం కదా. దమ్ముంటే నిరూపించండి అయ్యా, దమ్ముంటే సర్టిఫికెట్లు చూపించండి అయ్యా, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పండి అయ్యా. నువ్వు చంద్రబాబు పురంధరేశ్వరి చెప్పేస్తే అయిపోద్దా?
కాగితాలు చూపించాలి కదా, టెస్ట్ రిపోర్ట్ చూపించాలి కదా, అవి మాత్రం చూపరు అంట. అవి చూపాల్సి వస్తేనంట శ్యామలరావు అది ఈవోగా అయిన తర్వాత 23వ తారీఖు వచ్చి రిపోర్ట్ చూపిస్తారంట. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసినటువంటి శ్యామలరావు గారు ఉన్నప్పుడు అప్పుడొచ్చిన రిపోర్ట్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నడతారంట. ఏమిటి నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయి చెప్పండి. అన్ని టెస్టులు చేశారు కదా మీలాగానే. అప్పుడు ఈవోలు కూడా ఆ సిస్టంలో దుర్మార్గం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, ప్రతిఫలం అనుభవించక తప్పదు, భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ సంస్కృతి చంద్రబాబుకి అలవాటే. సొంత మామనే, తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యక్తినే కసక్కన పొడిసి, అధికారం కోసం కసక్కన పొడిసినటువంటి మహానుభావుడు దేవుణ్ణైనా అడ్డం పెట్టుకుంటాడు, ఎన్టీ రామారావునైనా పొడుస్తాడు, దెయ్యాన్నైనా పొడుస్తాడు, పదవి కోసం, పవర్ కోసం, శత్రువుల మీద, రాజకీయ శత్రువుల మీద కక్ష తీర్చుకోవడం కోసం ఏ పనైనా చేసే స్వభావం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. Thank you.